వ్యాపారకుండా పూర్వీకు చేయాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా 1326 రోజులు ఉద్యమం కొనసాగుతా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది, కానీ ప్రభుత్వం మూడోసారి పటాపటి మెజారిటీ వచ్చింది. ఇది విశాఖ ఉక్కు తాలూకు శక్తి. దీన్ని గుర్తిస్తే మీ పదవుల్లో మీరు ఉంటారు, లేకపోతే మీ పదవులు కదిలిపోతాయని చెప్పేసి స్టీల్ ప్లాంట్ అంటే కేవలం 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 12,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు మాత్రమే కాదు. స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక పోరాట ఫలితం. 32 మంది త్యాగాలు, 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు, 11 మంది ఎంపీలు రాజీనామాలు, రాష్ట్ర వ్యాప్త ఉద్యమం విశాఖ ముఖ్య ఆంధ్రలోకి అని చెప్పి వీటి అనుభవం చరిత్ర కూడా నరసింహ కొన్ని విషయాలు చెప్పారు. వీటిలో వచ్చి పుట్టుకొచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాంట్లో మనం పనిచేస్తా ఉన్నాం. ఈ చరిత్రని కాదని చెప్పి నేను ఎవరో ఇంట్లో అనవచ్చు, మంత్రులు చెప్తా ఉన్నారు స్టీల్ ప్లాంట్ కోసం రకరకాల సమస్యలు ఉన్నాయని చెప్పేసి. ఈ మంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఒక గాలి వార్త నిజం కూడా కాదు, చేయిల్లో కలపాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ నేను టీవీలో చేయిల్లో కలుపుకున్నట్టు గాలి వార్త వచ్చింది. ఆ వార్తను పట్టుకుంటే సేల్ తాలూకు షేర్ మార్కెట్ 5 రూపాయలు పెరిగింది. అంటే స్టీల్ ప్లాంట్ కలుపుకుంటే నీకు రామ్మా నాకు రామ్మా ఇద్దరికి రామ్మ ఉంది. ఎంతో టెక్నికల్ సమస్య నేను చెప్తున్నాను. రెండో పక్క స్టీల్ ప్లాంట్ లో చాలా మ్యాన్ పవర్ ఎక్కువ చెప్తా ఉన్నాడు. సేల్ మొత్తంలో 54,430 పనిచేస్తారు 12 ఉద్యోగులు, 54,630 మంది. సేల్ తాలూకు రేటెడ్ కెపాసిటీ 19.63 మిలియన్ టన్స్, అంటే 1 మిలియన్ టన్కి 2,772 మంది పనిచేయాలి. 2,772 ఇంటూ మన కెపాసిటీ 7.3 మిలియన్ టన్లు, అంటే మొత్తం 20,300 మంది ఉన్నారు పర్మనెంట్ ఎంప్లాయీస్. కానీ ఇప్పుడు 12,600 మంది మాత్రమే కాంట్రాక్ట్ లో 3,500. కాబట్టి మాకు మ్యాన్ పవర్ ఎక్కువ ఉందని చెప్పి చెప్తాను. ప్రామాణిక ఏంటని అంటే సమాధానం లేదు. వాళ్ళు లెక్కలో రాసుకున్నారట, 12 ఉద్యోగులు 9,010 మంది అట, కాంట్రాక్ట్ కార్మికులు 9,930 అట. ఈ లెక్క ఎవడిచ్చాడు రాని సమాధానం లేదు. మరి ఒక పక్క విశాఖ ఒక తెలుగు ఉండాలని, రెండో పక్క సేవలు పెంచాలని, మూడో పక్క మండిపోవడం కలిసి అయిపోయాడు. ఇద్దరు కోడీల్ని స్పెషల్ పంపించే ఏర్పాట్లో ఉంటే యాజమాన్యం చెప్పింది 1 కాంట్రాక్ట్ తీసేయాలని చెప్పేసి అధికారులు కోసం గోడ పెట్టారు, సాధ్యం కాదని చెప్పారు. వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్పాను గోరు కూర్చొని కూర్చుని పని నుంచి అని చెప్పి డిసిజన్ ఉన్నా గోరు చేసి చెప్పాడు సెక్రటరీ సంజీవరాయ్. అయ్యా ఢిల్లీ నుంచి వచ్చి మీరు పరిపాలన చేద్దాం అనుకుంటా ఉన్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? సీల్ ప్యాడ్ 3 పదవులు కడతారు అన్నారు. మ్యాన్ పవర్ లేక ఏం చేస్తాం? ఏదైనా కంపెనీ కావాలంటే 3 అమౌంట్ అయ్యండి, 1 మనీ మెటీరియల్ కావాలి, 2 మిషన్ కావాలి, 3 మెన్ కావాలి. ఇప్పుడు మిషన్ ఉంది, మెటీరియల్ లేదు. మెటీరియల్ చేస్తారు ఉన్నాం, మనశుద్ధి చేస్తారు ఉన్నాం. అంటే ఇప్పుడు మెటీరియల్ లేదు కాబట్టి కంపెనీ నష్టాల్లో ఉంది. మెటీరియల్ వచ్చిన తర్వాత మనుషులు నష్టాలని చెప్పిన కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానిలో అర్థమే మన పదవులు చెప్తా ఉన్నారు. ఇది జాయింట్ కావాలి రోజు పెట్టలేదు అని చెప్పేసి ఎవరిచ్చే డబ్బులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇప్పుడు పెట్టిన పెట్టుబడి 50,400,800 కోట్లు అండి. 5 కోట్లు లేదు, మొన్న 5 కోట్లు ఇచ్చారు, మళ్ళా ఇచ్చారన్నారు. 11,000 కోట్లు ఎవరా? రేపు బ్యాంక్ కట్టడం కోసం బ్యాంక్ అప్పించింది. బ్యాంక్ నుంచి 11,000 రూపాయలు అప్పు తీసుకుని రేపు బ్యాంక్ కట్టబోతా ఉన్నాం వడ్డీ అసలు కలిపి. మరి ప్రభుత్వం ఎక్కడిచ్చింది? 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఈ కార్మిక వర్గం 3,00,000 కోట్ల రూపాయలు కంపెనీ సృష్టించింది. ఈ కార్మిక వర్గం శక్తి 5,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 100,000 మందికి నెలకి 2,000 రూపాయలు ఇచ్చింది ఈ తల్లి. దీనిలో అమ్ముతారంలో దీనిలో చంపుతారంలో పడుతూ ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో జరిగే ఉద్యమాల్లో సిఐటి ఇప్పటికే అగ్రభాగం ఉన్నది. నిన్న ఒక నాయకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, మన ధర్మం చనిపోయిన తర్వాత ఎవరిచ్చారు పిలుపులు అడుగుతూ ఉన్నాడు. అది ఎక్కడ ఉన్నాడు? దీనిలో కుట్ర ఏంటంటే సిఐటి నాయకత్వంలో రైల్లో 16 రోజులు సంధి చేసి 300 రూపాయలు సంధించుకుందా, గుర్తుందా? ఎన్ని రోజులు చేసాం?
పదహారో సన్నివేశం. మూడు వందల రూపాయలు వచ్చింది. ఆ రోజు నాకు ఈ పంపిణీ అన్నాడు, నేను ఒక రూపాయి పెంచిన కూలికి చెప్పని చెప్పాడు. కానీ మూడు వందల రూపాయలు పెంచింది ఏంటి అడగపడ్డాడు మనం. తర్వాత వచ్చింది ఎస్ఎంఏ 1000 రూపాయలు, తర్వాత వచ్చింది ఎస్ఎంఏ 1100 రూపాయలు. ఇప్పుడు ఇవన్నింటినీ కూడా కొత్తగా చేయడానికి అందరికి ఇవ్వడం లేదు. ఇప్పుడు తీసేసి కొంతమందిని మరలా పాసవుతాను కవర్ మార్చి లోపల పెట్టుకుని ఈ 2000 రూపాయలు ఎక్కడం కోసం పన్నాలు బాగానే తప్ప ఇంకోటి కాదు. ఒక పక్క బడ్డీ పంపించడం, రెండో పక్క తీసుకున్నప్పుడు కూడా డబ్బులు అనమాట. కాబట్టి 300 రూపాయల కోసమే పదహారు సమ్మె చేసి కన్ను కొరకు ఈ హక్కును ముట్టుకుంటే నేను సరిమితం పోతాను తప్ప ఉల్లిపెట్టే సమస్యలు అని చెప్పి చెప్పారు. కాబట్టి విశాఖ ఉపవాదం కొనసాగుతూ ఉంటుంది, దానిలో మీరు పాల్గొనాలి. అలా 12 ఉద్యోగుల తరఫున సిఐటి తరఫున మీరు మేము కలిసి బుద్ధం కలిపి పనిచేసేందుకు కాదు, ఈ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఎవరు రాలని చెప్పేసి వచ్చిన కాకపోతే తెలివేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం పెట్టుకుంటాను. Don't forget to like, subscribe and share the videos.